అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం ఒకసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శుభకృతు నామ సంవత్సరం జైష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు బహుళ పక్షం జూన్ 18 2022 శనివారం తిది పంచమి రాత్రి 12:19 వరకు తదుపరి షష్ఠి నక్షత్రం శ్రవణం ఉదయం 7:39 వరకు తదుపరి ధనిష్ట యోగము వైద్రుతి మధ్యాహ్నం 1:50 వరకు తదుపరి పిష్కంభం కరణం కౌలవ మధ్యాహ్నం 1:34 వరకు తదుపరి తైతుల రాత్రి 12:19 వరకు తదుపరి గరిజ సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 చంద్రోదయం రాత్రి 10:44 చంద్రాస్తమయం ఉదయం 9:28 అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8:52 నుండి 10:30 వరకు యమగండం మధ్యాహ్నం 1:47 నుండి 3:25 వరకు కులికకాలం ఉదయం 5:35 నుండి 7:14 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:35 నుండి 7:20 వరకు వర్జ్యము ఉదయం 11:22 నుండి మధ్యాహ్నం 12:51 వరకు శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 8:17 నుండి 9:46 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:35 వరకు శుభ గడియలు ఉదయం 7:39 నుండి 8:50 వరకు తిరిగి మధ్యాహ్నం 3:25 నుండి 4:10 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:52 వరకు జూన్ 18 శనివారం ఈ రోజు తిది పంచమి రాత్రి 12:19 వరకు ఉంది తదుపరి షష్ఠి తిథుల ప్రకారం పంచమి శుభకార్యాలకు అనుకూలమైన తిది అయితే శనివారం పంచమి కలయికతో మృత్యు యోగం ఏర్పడుతుంది కాబట్టి ప్రయాణాలకు అనుకూలమైనది కాదు తదుపరి షష్ఠి పక్ష చిత్ర తిది కావడం వలన శుభకార్యాలకు వినియోగించరు ఇంకా వారంలో 7వ రోజైన శనివారం 6వ తిది అయిన షష్ఠి తిదితో కక్రచ యోగం ఏర్పడుతుంది అంటే తిది ప్లస్ వారం రెండు కలిపితే 13 వస్తుందన్నమాట ఇలా రెండు కలిపితే 13 వచ్చే రోజులను శుభకార్యాలకు వినియోగించరు ఇంకా వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వినియోగించరు ఇంకా ఈ రోజు మధ్యాహ్నం 1:34 వరకు ఉన్న వైద్రుతి యోగం మంచిది కాదు తదుపరి వచ్చే విష్కంభ యోగం మొదటి 3 గడియలు మంచివి కావు అంటే సూర్యోదయం నుండి మధ్యాహ్నం 2:54 వరకు యోగ విషగడియలు కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా భగ్న ముహూర్త బలం బాగుంటే గనుక తిది వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారా బలం చంద్ర బలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6:43 వరకు మకర రాశిలోను తదుపరి కుంభ రాశిలోను సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 6:43 వరకు మిథున రాశి వారికి తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు సాయంత్రం 6:43 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం కర్కాటకం సింహం వృశ్చికం మకరం మీనం తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం వృషభం సింహం కన్య ధనస్సు కుంభం తారాబలం ఈ రోజు శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు
అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర. ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పుప్ప, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వభాద్ర, రేవతి. నిన్నటి ప్రశ్నకు సమాధానం. పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఆయుధాలు ఎక్కడ దాచారు? పాండవులు అజ్ఞాతవాస సమయంలో జమ్మి చెట్టుపై ఆయుధాలు దాచారు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. మహాభారతంలో చివరి పర్వం పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1981వ సంవత్సరంలో ఎయిడ్స్ రోగాన్ని కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో వైద్యులు గుర్తించారు. 1983వ సంవత్సరంలో ప్రపంచకప్పు క్రికెట్ లో కపిల్ దేవ్ జింబాబ్వేపై 175 పరుగులు సాధించి వన్డే క్రికెట్ లో భారత తరపున తొలి శతకాన్ని నమోదు చేశారు. సాహితీవేత్త, పరిశోధకులు ఆచార్య కండవల్లి లక్ష్మీ రంజనం గారి వర్ధంతి. పండితులు, కవి, విమర్శకులు వేదం వెంకటరాయ శాస్త్రి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 18 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి, పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మిథున రాశి, రాబడి ఉంటుంది. కర్కాటక రాశి, ఖర్చులు అధికంగా ఉంటాయి. సింహ రాశి, స్నేహితులతో కాలం గడుపుతారు. కన్యా రాశి, అంతా మంచే జరుగుతుంది. తులా రాశి, వ్యతిరేకత ఎదురవుతుంది. వృశ్చిక రాశి, ఒడిదుడుకులు ఉండవచ్చు. ధనస్సు రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి, మనోధైర్యంగా ఉండాలి. కుంభరాశి, స్థానచలనం ఉండవచ్చు. మీనరాశి, గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.